వరుస ఎదురుదెబ్బలతో చంద్రబాబులో కాఠిన్యం ఏదైతే తన అభిమానులు తన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున మీరు సీరియస్గా లేరు, అదే జగన్ సీరియస్గా ఉన్నాడు, ఎమ్మెల్యేలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, మంత్రులకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, ఎంపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, దానివల్ల వాళ్ళందరూ దగ్గరుండి గెలిపించుకున్నారు. మనవాళ్ళకైతే కనుక ఆ భయం లేదు. ఆ భయం లేకపోవడం వల్ల ఇలానే పాయింట్ చెప్పేటప్పటికి ఇప్పుడు ఆయన కఠిన స్వరాన్ని పెంచారు. తిరుపతి ఎన్నికలకు సంబంధించి రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఒక కమిటీ వేస్తున్నాం, అందులో అచ్చెన్నాయుడు లోకేష్ బాబుతో పాటుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనబాక కృష్ణయ్య వీళ్ళందరినీ కమిటీ సభ్యులుగా వేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళని పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటమి పాలవ్వడానికి కారణం సక్రమంగా లేకపోవడమే అన్నటువంటిది వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పవర్లో లేనప్పుడు ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలి, తెగించి రండి అంటే పార్టీ వెంట ఉండాలి కదా, పార్టీ వెంట ఉన్నామన్నటువంటి సంకేతమే సరిపోదు కదా, గ్రౌండ్ లెవెల్లో హెల్ప్ చేయాలి కదా. అలా కాకుండా వాళ్ళు గుట్టుకొస్తే ఆ తర్వాత మనం నిలబడతామంటే ఎట్లా ఉంటుంది? ఇంకోటి ఈ టైంలో భయపెడితే ఆగుతారా? ఇప్పుడు పక్కన డబ్బులు పోగొట్టుకున్నారు, ఓటమి పాలయ్యారు, కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, పార్టీ వైపు నుండి మనం సపోర్ట్ చేసింది ఎంత? ఒక మున్సిపల్ వార్డు సభ్యులకు కూడా 1 లక్ష 2 లక్షలు ఇవ్వడానికి వెనక ముందు చూసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ నాయకుల తప్పులు ఉన్నాయి. అగ్రనాయకులు అయితే అగ్రనాయకులను అనడానికి లేదు, వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. మూలిగే నక్క మీద తాటిపండని వాళ్ళని మరింత బెదరేస్తే ఇప్పుడు ఉపయోగం లేదు. సామరస్యంగానే వెళ్తూ నిదానంగా వాళ్ళల్లో మోటివేషన్ క్రియేట్ చేయాలి. తిట్టు మీద తిట్టు తిడితే ప్రయోజనం అయితే ఉండేటువంటి అవకాశం ఉండదు.